గారిని కలుసుకున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చిన్న పొరపాటు కూడా జరగొద్దు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టు అప్కమింగ్ జేఎల్ఎం అండ్ కోల్ క్లైమింగ్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి జేఎల్ఎం ఆస్పిరెంట్స్. ఎంత గొప్పవాడైనా ఎంత మేధావి అయినా చిన్న చిన్న మిస్టేక్లు జరగొచ్చు. దాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఓకే, మీరు ఏ విధంగా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్లో ఎలా ఉంటుంది, ఈవెంట్లో ఏమీ ఉండదు, ఏ ఇన్ని రోజు మీరు వేసుకొని ప్రాక్టీస్ చేసింది సంచి కాలంతా తుడుచుకొని ఎక్కిరు, అక్కడ నీకు ఎలాంటి అవకాశాలు ఉండవు. బై తెలుగు ఓకే, అక్కడ మీకు ఎలాంటి అవకాశాలు ఉండవు. డైరెక్ట్ ఏముంటుంది, ఇక్కడికి వస్తే ఇసుక మీద కాలు పెట్టుకొని వెళ్ళాలి. అయితే వీలైతే చెప్పులు ఇక్కడ వరకు తీసుకెళ్ళు, ఛాన్స్ ఉంది, ఎందుకు తీసుకెళ్ళినావు, ఎందుకు తీసుకొచ్చినావు అని అడగరు. అర్థమవుతుందా? ఆ రోజు వీలైతే ఎవరికైతే చెమటాలు వస్తున్నాయో ఈవెంట్ రోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని గంటలకి లేవాలి, ఈవెంట్ రోజు 5:30కి లేవాలి ఎర్లీ షార్ప్, ఓకే. అంతా బాత్రూమ్ బాత్రూమ్ టాయిలెట్ అంతా అయిపోయింది. నీట్గా బ్రష్అప్ అయ్యి స్నానం చేసుకోవాలి. నీట్గా స్నానం చేసుకొని నీట్గా వామప్ అయితే అవ్వని, చెమటాలు కారని, ఎప్పుడు పగలే. స్నానం చేసినాక నువ్వు వామప్ చేస్తే నీకు చెమటాలు కారుతాయి. నీకు చెమటాలు కారితే నీలో ఉన్న లేజినెస్ పోతుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది, ఒక యాక్టివ్గా మారిపోతున్నావు. వామప్ ఏమేం చేయాలి, ప్రతి వామప్ సెషన్లో ఏదైతే చేశామో అవి ప్రత్యేకంగా చేస్తే సరిపోయిద్ది. అర్థమవుతుందా? ఇంకొకటి, ఎగ్జామ్ ఈవెంట్కి వెళ్తున్నావు, టైం టు టైం రీచ్ అయిపోవాలి. ఏం తినాలి సార్, ఎన్ని గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సార్? సార్ నాకు తెలిసిన విషయం ఏంటంటే 9:30 వాళ్ళు షెడ్యూల్ పెట్టారు సార్. ఫస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది సార్, మినిమం వెరిఫికేషన్ అనేది 2 అవర్స్ ఉంటుంది సార్. మినిమం వెరిఫికేషన్ 2 గంటలు ఉంటుంది, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. ఫస్ట్ వెరిఫికేషన్ అవుతుంది సార్, తర్వాత ఎట్ ఎ టైం పోల్ క్లైమింగ్ పిలుస్తారు సార్. అప్పుడు రోజుకి 50 మందిని పిలిచారు సార్ లాస్ట్ టైము, ఇప్పుడు రోజుకి 50 మంది అనుకుంటే, ఇప్పుడు 100 మంది అనుకుందాం, అప్పుడు కరోనా ఫీల్డ్ ఉండే, రోజుకి 50 మందినే 1 బై 1 పిలిచారు. లాస్ట్ టైం పిలిచింది 50 మందిని పిలిచారు, ఇప్పుడు 100 మందిని పిలవచ్చు. ఇప్పుడు 100 మందికి వెరిఫికేషన్ అవ్వాలి అంటే దాదాపు 2 to 4 అవర్స్ అనుకుందాం. 9:30కి స్టార్ట్ అయితే 1:30కి క్లోజ్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, లంచ్ బ్రేక్కి వెళ్తారు. అర్థమవుతుందా? అప్పుడు 1:30 వరకు ఆకలితో ఉంటావా? ఏం చేయాలి ఆ రోజు? 2 గుడ్లు, వాళ్ళు 2 గుడ్లు, ఓకే, వీలైతే 2 రొట్టెలు, నీకు నచ్చిన కర్రీ, ఆయిలీ ఫుడ్ కాకుండా, నీకు ఏ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నీకు నచ్చింది, 2 రొట్టెలు 2 గుడ్లు సరిపోతే నీకు సాయంత్రం వరకు నువ్వు తినే టైమింగ్ షెడ్యూల్. మార్నింగ్ నీకు కొంతమంది ఉంటారు మార్నింగ్ తింటేనే వాళ్ళకి కరెక్ట్ సూటబుల్ అవుతుంది, కొంతమంది 10కే తింటారు, కొంతమంది టిఫిన్ లేకుండా నడవదు. అలాంటి వాళ్ళు కూడా ఆ ఒక్కరోజు ఓపికతో ఉండి నీకు ఈవెంట్ ఎప్పుడు అక్కడ నువ్వు ఎలా అలర్ట్ ఉండాలి, ఆ రోజంతా నీ బుద్ధి ఎక్కడ ఉండాలి, ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈవెంట్ రోజు నేను ఎలా ఉండాలి, ఓకే. 2 గుడ్లు చెప్పేది వినండి. ఆ రోజు అన్నం వద్దు, ఏ ముందు, ఎవరికైతే రొట్టెలు తినడం అలవట్లేదు ఇప్పటి నుంచి చేసుకోండి, 2 రొట్టెలు, చపాతీలు కూడా కాదు, 2 రొట్టెలు 2 గుడ్లు ఇంత కర్రీ నీకు సాయంత్రం వరకు కాపాడుకోగలుగుతుంది, నిన్ను యాక్టివ్గా ఉంచింది. అర్థమవుతుందా? సార్ అది తాగాలా, ఇది తాగాలా, ఇది తినాలా, ఇది తింటే బెటరా, అది తింటే బెటరా కాదు, నేను చెప్పింది చేయండి. 2 రొట్లు 2 గుడ్లు నీకు నచ్చిన కర్రీ, వెజ్ ఉన్నా నాన్ వెజ్ ఉన్నా ఏదైనా సరే. అర్థమవుతుందా? ఇలా ఉండాలి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళావు, నీకు టైం చూసుకోవాలి, నీకు ఆకలి అవుతుందంటే తినేసేయి, ఇక ఉంటావు సాయంత్రం వరకు పోలు ఎక్కేస్తావు. అర్థమవుతుందా? మరీ ఎలా తినాలి, 2 రొట్టెలతోనో ఫుల్ ఫిల్ అప్ అవుతుంది సార్ అనేవాడు ఒకే రొట్టె తిని, 2 రొట్టెలు తింటే నేను అంటే రొట్టెలు అంటే ఇంత ఉంటాయి, 2 రొట్టెలు తింటే నాది ఫుల్ ఫిల్ అప్ అవుతుంది సార్. అవును, రొట్టెలు తిన్నావు, డైజెషన్ అవ్వాలి అంటే ఏం చేయాలి, వాక్ చేయాలి. నువ్వు తిన్నది అరిగిపోవాలంటే 1/2 అవర్ సరిపోయిద్ది, నువ్వు 1/2 అవర్ తిరగాలి. నువ్వు తిన్నిన వెంటనే కూర్చున్నావా పండుకున్నావా అంత ఈజీగా ఫుడ్ డైజెషన్ కాదు. నువ్వు తిన్నాక మినిమం వాక్ చేయాలి, వాక్ చేస్తే నువ్వు తిన్న ఫుడ్ అరిగిద్ది. అర్థమవుతుందా బ్రదర్స్? అరిగితే సాటిస్ఫాక్షన్, ఏమీ కాదు బద్ధకం కాదు. పోలు ఎక్కుతా అనేవాడు తిన్నా ఎక్కుతాడు, తినకపోయినా ఎక్కుతాడు, నిద్రలున్నా ఎక్కుతాడు, ఏ సిచ్యువేషన్లో కూడా ఎక్కి దిగగలుగుతాడు. ఎక్కుతా అనే థాట్ ఉంటే, ఎక్కుతా అనే మైండ్ సెటప్ ఉంటే, సార్ నేను తిన్నా అందుకే నా వల్ల అవ్వట్లేదు ఆలోచన ఒక్కరోజు, ఆ ఒక్కరోజు నేను ఎక్కలేని అన్న ఆలోచన రావద్దు, ఏడ నేను జారుతానని ఆలోచన రావద్దు, ఓన్లీ నేను ఎక్కుతాను ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక సిద్ధాంతం. నీ మైండ్లో పోల్ క్లైంబింగ్ ఈవెంట్కు వెళ్ళా అంటే నేను ఎక్కి దిగుతా ఒకటే ఉండాలి, పక్కన ఉన్నాడు పడతాడు, కింద పడతాడు, రక్తాలు కారుతాయి, కాలు ఇరిగిపోతుంది, చేతి ఇరిగిపోతుంది, నీ కన్నుక ఏమి కనిపించదు. నీకు ఒకటే టాపు కనిపించాలి, టాపు ముట్టుకుంటే కింద భూమే కనిపించాలి. ఈ 2
ఆడు పడ్డిండు వాని కాలు ఇరిగింది వాన్ 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 గతి వాన్ ఓకే నువ్వు దానికి డిస్టర్బ్ అవ్వకూడదు అమ్మో అబ్బో అలాంటిది ఉండకూడదు ఫోకస్ టు సబ్జెక్ట్ ఫోకస్ టు పోల్ అడుగు పెడితే ఆ రోజు పోల్ సరౌండింగ్ ఎలా ఉంటుంది ఇన్ని రోజు సంచి వేసుకొని ప్రాక్టీస్ చేసినాం అక్కడ ఉన్న పరిస్థితి ప్రాంతాలు ఎలా ఉంటాయి ఇంత ఉంటుంది అన్నారు కూర్చుంటారు సరౌండింగ్ చాలా మంది ఉంటారు నిన్న రచ్చగొట్టే వాళ్ళు ఉంటారు నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు నిన్ను మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు అర్థమవుతుందా ప్రతి వ్యక్తి ఈవెంటంటే చాలా మంది వస్తారు నిన్ను రచ్చగొట్టే వాళ్ళు ఉంటారు నువ్వు ఫెయిల్యూర్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు నువ్వే ఎక్కాలి నువ్వు నీలాగా ఎవరు ఎక్కొద్దు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో కాబట్టి ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ అలర్ట్ 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 చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చేది కంఫర్టబుల్ ఉందా కొంచెం లూజ్ కూడా అయిపోతే ఇలా అయిపోతాం ఇలా అయిపోతే కళ్ళు కనిపియవు కళ్ళు కనిపించకపోతే పరిస్థితి డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చేతి ఎలా దింపుతామో తెలియదు మనం పోల్ ని పట్టుకొని ఉంటాం చేయి మనం కూసేంటే కూడా డిస్క్వాలిఫై నేను కూసుకొని హెల్మెట్ సరి చేసుకుంటా నా హెల్మెట్ ఇలా అయిపోయింది నేను సిట్టింగ్ చేసైనా ఒక చేయి పెట్టి ఒక ఇలా అంటే నువ్వు కూర్చున్నావు అంటే నీకు డిస్క్వాలిఫై కూసోవద్దు పోల్ మీద కాలు పెడితే టాప్ కొట్టావా లెగ్ మార్చుకున్నావా లెగ్ చేంజింగ్ చేసుకోవచ్చు లెగ్ చేంజింగ్ చేసుకున్నావా నువ్వు మీకు వచ్చి ఇక్కడి నుంచి దుక్కినా డిస్క్వాలిఫై వన్ లెగ్తో ల్యాండ్ అవ్వాలి ఓకే ఏ విధంగా ల్యాండ్ అవ్వాలో అనేది ప్రత్యేకంగా ప్రాక్టికలీ చెప్పడం అయితే జరుగుతుంది ఈ ప్రతి టాపిక్ని ఎవరు నిర్లక్ష్యం తీసుకోవద్దు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అర్థమవుతుందా హెల్మెట్ వేసుకున్నప్పుడు ఇక్కడ రొటేటింగ్ ఉంటుంది ఇలాంటిది లేదు అనుకో ఈ హెల్మెట్ వేసుకోకు ఆడ బోత్ ఆఫ్ హెల్మెట్స్ ఇస్ దేర్ ఒకటే ఉండదు అర్థమవుతుందా ఫోర్ ఫైవ్ హెల్మెట్స్ అయితే మినిమం ఉంటాయి సో కాబట్టి ఇలా వేసుకున్నాక నీట్గా మెయిన్ హెల్మెటే ఇక్కడ నైట్ ఓకే టైట్ ఇప్పుడు లూజ్ కాదు ఇక్కడ వెనకాల రొటేటింగ్ ఉంటుంది ఈ రొటేటింగ్తో టైట్ చేసుకోవాలి ఓకే ముట్టుకొని చూడాలి కదులుతుందా లేదా కదలొద్దు హెల్మెట్ నీట్గా కొంచెం ఫిట్ అయినా పర్లేదు కానీ కదలొద్దు ఫిట్ అయినా పర్లేదు ఒక్క నిమిషమేగా ఆ ఒక్క నిమిషం ఓపిక పట్టలేమా కొంచెం ఫిట్ అయినా పర్లేదు కానీ కదలకూడదు అర్థమవుతుందా నెక్స్ట్ ఇక్కడ వచ్చారు అంతా ఇసుకుంటుంది అక్కడ ఏ సంచులు ఉండవు మినిమం ఇగో వీడికెళ్ళి ఫోర్ ఫీటు ఆడికెళ్ళి ఫోర్ ఫీటు ఆరికెళ్ళి ఫోర్ ఫీటు ఆరికెళ్ళి మినిమం ఫోర్ ఫోర్ ఫైవ్ ఫీట్ డెప్త్ ఏమి ఉంటుంది ఈ పోల్ని ఇంత డిస్టర్బ్ చేయరు సరౌండింగ్ అంతా మట్టి తీసి ఇసుక వేసి ఉంటుంది ఒకే తీరు ఒకే లెవెల్ కొంచెం పైకి కొంచెం కిందకి ఉంటుంది ఇసుక ఓకే సరౌండింగ్ అంతా సో అప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం ఏమంటాం ఏం చేస్తాం అన్నారు ఇట్లా వెళ్తాం ఇట్లా అంత ఇసుక అంతా అని తర్వాత ఏం చేస్తాం పొరపాటులో హడావుడిలో ఎక్కువ అని వాళ్ళు ప్రెజర్ పెడుతుంటారు మమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అక్కడ పోయినాక ప్రెజర్ పెడుతుంటారు ఎక్కువ అని దానికి భయపడద్దు ఎక్కేదానికే వచ్చావు ఎక్కవా ఎక్కేదానికే వచ్చావు కదా నీట్గా వచ్చావా నీట్గా మంచి కాలు చూడ్చుకున్నావా ఒక దస్తి పెట్టుకో కాటన్ బట్ట పెట్టుకో నీట్గా కాలు చూడ్చుకున్నావా ఓకే స్టార్ట్ సార్ ఎక్కుతున్నాను సార్ స్టార్ట్ చెప్పి మరి ఎక్కాలి ఎక్కుతున్నా మొదలు పెట్టిన ఇలానే ఉంటుంది ఇలా ఉంటే ఇప్పుడు నా దగ్గర ఏం లేదు ఇప్పుడు నా కాళ్ళకి చూడండి ఎంత ఉందా అనిద్ది మట్టుందా అలా నీకు ఇదే విధంగా ఇసుక మొత్తం అనిద్ది ఎవరికైతే చెమటాలు వస్తున్నాయో కంపల్సరీ ఐ కైండ్లీ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ అక్కడి వరకు ఎందుకు వేసుకోవచ్చునా అని అడగరు నిన్ను ఓకే ఇక్కడి వరకు తీసుకురా ఇక్కడి వరకు తీసుకువచ్చి ఇక్కడి వరకు తీసుకువచ్చి డైరెక్ట్ ఇలా పెట్టు ఇలా పెట్టి నీట్గా సూక్ష్మంగా మంచిగా రెండు కాలు చెప్పుల మీద పెట్టి మంచిగా కూర్చుకో ఇళ్ళ మధ్యలో కూడా మంచిగా కూర్చుకో పట్ట పెట్టు ఇళ్ళ మధ్యలో మరి ఈ చెప్పు మీదకి వెళ్ళి కాలు దిగొద్దు మళ్ళీ రెండు కాలు మంచిగా కూర్చుకో ఎక్కు ఉండదు ఓకే ఇప్పుడు నీట్గా రెండు చేయి రైట్ హ్యాండ్ డౌన్ యువర్ ఈవెంట్ ఇస్ స్టార్ట్ అర్థమవుతుందా స్టార్ట్ అయిపోయింది ఆ ఈవెంట్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ ఎక్కడ జారొద్దు సేమ్ ఇలాగే తల పైకి ఉండాలి ట్రాన్స్ఫార్మర్ కనిపించదు ఇలా మెల్లగా కాలు కూడా ఫోకస్ ఉండాలి ఇలాగే ఒకే కాలు టాప్ ముట్టుకోండి ఫాస్ట్ అన్నారు ఒక్కొక్కరు మర్చిపోతారు టాప్ చేయి చూపించండి ఓకే టాప్ టచ్ చేశాను దిగుతున్నాను ఓకే కాలు దిగింది అదే హ్యాండ్ దిగింది మెల్లగా మెల్లగా ప్రశాంతంగా భూమి ఆంతుందా వన్ లెగ్తో ల్యాండ్ అవ్వాలి నాకు ఇక్కడ
స్లో అయి దిగు మంది కావాలని స్లో వన్ లెగ్తో ల్యాండ్ అవ్వాలి ఈజ్ లెఫ్ట్ చేంజింగ్ లైఫ్ చేంజింగ్ అడుగు నిన్ను అప్పుడు డిస్క్వాలిఫై చేసి వాడు చూద్దాం ఎవడు చేయలేడు ఒక్కవేళ డిస్క్వాలిఫై ఎలా అవుతారు ఎక్కడ కూర్చుంటే ఎలా మొత్తం ఎక్కేస్తా వీడికొచ్చి కూర్చుంటున్నా నేను కూర్చున్నా అంటే నా వల్ల అవ్వట్లేదనే నేను కూర్చున్నా అయితే నేను దిగేస్తుండే అని ఎవరికైనా కామన్గా వచ్చే ఫీల్ అవునా కదా వీడి వరకు వచ్చాను మొత్తం ఎక్కాను వీడి వరకు వచ్చాను మొత్తం పోలు ఎక్కాను పోలు ఎక్కడం అయిపోయింది అంటే ఇట్ టైం రెండు లెగ్తో ల్యాండ్ అయ్యాను డిస్క్వాలిఫై ఒక్క లెగ్తోనే ల్యాండ్ అవ్వాలి ఆ కాల్ అందినాక అన్నీ ఈ కాల్ అందితే హ్యాండ్ రిలీజ్ అవుతుంది అర్థమవుతుందా ఈజ్ పోల్ క్లైంబింగ్ రూల్స్ అక్కడ ఆ ప్రాంతంలో ఎలాంటి సంచి ఉండదు ఫ్రస్ట్రేషన్ ఉండదు నువ్వుకెందుకు వేసుకొచ్చినావు చెప్పు వేసుకోరాకని ఎవరు అన్నారు సార్ ఇసుకుంది రీజన్ చెప్పండి ప్రాబ్లం నీకు అవుతుందంటే ఆ రోజే నీ లైఫ్ ప్రశ్నించే హక్కు నీకుంది కానీ దేనికి ప్రశ్నించాలో ఆలోచించి నేను అడగడం కరెక్టా అక్కడున్న ఆఫీసర్లతో ఎవరు ఆర్గ్యూ చేసుకోవద్దు యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ వాళ్ళు కూడా నిన్ను ఇస్తారు నువ్వు కూడా వాళ్ళని ఆ ఒక్కరోజు అట్లే నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు గడ్డాలు ఉన్నాయి తలా ఇట్లున్నాయి అబ్బో ఇంటికలు సో ఎవరైనా సరే ఇది గవర్నమెంట్ ఉద్యోగం మామూలు ఉద్యోగం కాదు ఇస్ ఏ గవర్నమెంట్ జాబ్ అక్కడ కావాల్సింది సిస్టమేటిక్ నీట్గా ఉండే వ్యక్తి ఓకే ఏమయ్యా మీ గడ్డాలు ఏమయ్యా ఏదంటే దేవుడు అంటాడు ఆడు దేవుడికి కూడా ఏం నంబాడు ఒక సిస్టమేటిక్ ఉండాలి ఒక డీసెంట్ అయిన పర్సన్ కావాలి పది మంది ముంగల వెరిఫికేషన్లో నేను తిట్టే ఎట్లుంటుంది ఆ రోజు ఆడనే సగం డిసప్పాయింట్ అయిపోతావు అదే నువ్వు నీట్గా ఉంటే నువ్వు కరెక్ట్గా ఉంటే ఓకే ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి ఓకే డ్రెస్సింగ్ సెన్స్ నన్ను చూడండి ఇలా పాయింట్ స్ట్రెచబుల్ ఫుల్ స్ట్రెచబుల్ పాయింట్ ఉండాలి టీషర్ట్ వేసుకున్నా పర్లేదు షార్ట్ వేసుకోకండి ఓకే షార్ట్ వద్దు మనం ఎంత పెద్దగా ఎందుకు పాయింట్ లేవా ఎంత స్ట్రెచబుల్ కావాలో అంత స్ట్రెచబుల్ ప్యాంట్లు ఉన్నాయి నీకు ఎంత ఎలా కావాలో అలా కాళ్ళు వేస్తాయి నువ్వు ఏదైనా చేయొచ్చు చిన్నగావు నువ్వు తీసుకోదు అని బట్టి ఉంటుంది స్ట్రెచబుల్ అంటే ఇలా గుర్తుతో ఇలా రావాలి అర్థమవుతుందా ఎలా అయినా కాలు సాగిద్ది అర్థమవుతుందా దీంట్లో అన్న నువ్వు రా అన్న కొంచెం ఇలాంటి అన్న ఇలాంటి ప్యాన్ నడవవు మళ్ళీ ఇది సాగదు అర్థమవుతుందా ఇలా కాలు కూడా లేవనీయద్దు చూడండి స్ట్రెచబుల్ అంటే ఏంది ఈ అన్న వేసుకున్నాడు కదా ఇది కాలు లేవనీయదు ఇలాంటి ప్యాంట్ చూడండి సో ఇలాంటిది వద్దు సిట్టింగ్ చేసేదానికి అస్సలు రాదు సో కాబట్టి కావాలంటే కొనుక్కోండి లేదంటే టీషర్ట్లు నార్మల్గానే ఉండదు మామూలుగా హాఫ్ హాఫ్ ఉండాలి ఫుల్ తోల్ కాదు హాఫ్ టీషర్ట్లు ఉంటే బెటర్ నీకు డ్రెస్సింగ్ సెన్స్ ఎందుకు నువ్వు అది వేసుకున్నావు ఇది వేసుకున్నావు ఎవరు అడగదు అర్థమవుతుందా ఈవెంట్లో నైట్ ప్యాంట్ టీషర్ట్ ఉంటే కూడా ఓకే ఆల్ ఆఫ్ యూ రైట్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ చెప్తాను చూడండి డిస్క్వాలిఫై ఎలా అవుతారు ఓకే కాదు లక్షాతో వచ్చాడు రెండు మూడు సార్లు జారాలి అట్లే ఎక్కి చూడండి ఎక్కుతానే ఉండు ఇవ్వద్దు జాగ్రత్త హెల్మెట్ రాయలేదు.